ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి నమస్కారం సుమన్ టీవీకే స్వాగతం మహిమాన్విత కార్తీక పౌర్ణమి యొక్క వైశిష్టం ఏమిటి ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి ఎప్పుడు జరుపుకోవాలి నవంబర్ ఇరవై ఆరున లేక ఇరవై ఏడున అలాగే ఈ సంవత్సరం వచ్చినటువంటి ఈ కార్తీక పౌర్ణమి యొక్క ప్రత్యేకతలు ఏంటో తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరిశర్మ గారు గురుగారు నమస్కారం అండి సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్త స్వదేశో భవనత్రయం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రచనిభ్య స కేతవే నమ శృంగేరిచత్కూరు పీఠాధిపతులు శ్రీ 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 వారికి శ్రీ 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 విధుశేఖర కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు కార్తీక పౌర్ణమి యొక్క వైశిష్టం ఏంటో తెలియజేస్తారు అలాగే ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి ఎప్పుడు జరుపుకోవాలి నవంబర్ ఇరవై ఆరున జరుపుకోవాల్సి ఉంటుందా లేక నవంబర్ ఇరవై ఏడున కార్తీక పౌర్ణమి మనకు తిథిద్వయము అనేటువంటిది అనేక పండుగల్లో మనకు వ్యత్యాసం కనబడుతూ వస్తుంది కారణం ఏంటంటే అధిక శ్రావణ మాసం అనేటువంటిది రావడం తద్వారా నిజ శ్రావణం అధిక శ్రావణ మాసం ఇవన్నీ రావడం వల్ల పండుగలలో పర్వదినాలలో కొన్ని కొన్ని వ్యత్యాసాలు ఒకరోజు ఒక రకంగా ఇంకో రోజు ఇంకొక రకంగా అనేటువంటిది ఏర్పడుతూ ఉంది గమనించుకున్నట్లయితే కార్తీక పౌర్ణమి కావచ్చు అలాగే వరలక్ష్మి వ్రతం కావచ్చు దసరా పండుగ కావచ్చు దీపావళి పండుగ కావచ్చు అన్నిట్లో కూడాను కొంత వివాదాస్పదంగా మారాయి ఈసారి కార్తీక పౌర్ణమి సందర్భంగా కూడా కొంత వివాదాస్పదం అంటే మనకు ఇరవై ఆరో తారీఖు నవంబర్ రోజున చతుర్దశి తిథి మధ్యాహ్నం మూడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటే భరణి నక్షత్రం రెండు గంటల ఏడు నిమిషాల వరకు ఉంది మూడు గంటల యాభై ఆరు నిమిషాల తర్వాత ఇరవై ఆరో తారీఖు రోజున పౌర్ణమి ప్రారంభమవుతుంది అలాగే ఇరవై ఏడో తారీఖు రోజున పౌర్ణమి మనకు రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాలు మధ్యాహ్నం వరకు ఉంది కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ యొక్క కేదారేశ్వర నోము వ్రత ఉద్యాపన కావచ్చు లేకపోతే వ్రతాలకు సంబంధించిన చేసుకునేటువన్నీ కూడా సోమవారం నాడు పాటించండి ఇక రాత్రిపూట విశేషంగా జరుపుకునేటువంటి పండుగలు ఒక దీపావళి కావచ్చు జన్మాష్టమి కావచ్చు ఇలా కొన్ని ఉంటాయి కదా రాత్రిపూట చేసుకునేటువంటి వాటికి మాత్రం మీరు రాత్రి పౌర్ణమి ఉన్నటువంటి సందర్భం ఇరవై ఆరో తారీఖు రాత్రి కాబట్టి పౌర్ణమి సందర్భంగా చేసుకునేటువంటి ఈ రాత్రిపూట చేసుకునే పండుగలకి మాత్రం ఇరవై ఆరో తారీఖు రోజున చేసుకోవడం వ్రతాదులకి నియమాదులకి మాత్రం ఇరవై ఏడో తారీఖు రోజున మాత్రమే చేసుకోవాలి అయితే ఇక్కడ ఈ యొక్క కార్తీక పౌర్ణమికి సంబంధించినటువంటి విశిష్టత అంటే ఈ కార్తీక పౌర్ణమి రోజున మనం గమనించుకున్నట్లయితే అనేకమైనటువంటి పూజలు వ్రతాలు నోములు బాగా ఉంటాం ఈ కార్తీక పౌర్ణమికి చాలా విశేషత ఉంది ఏంటి ఆ విశిష్టత అంటే మనకు సాధారణంగా మనం జరుపుకునేటువంటి పండుగ దీపావళి పండుగ మాసం చతుర్దశి అమావాస్య మరియు కార్తీక మాసం పాడ్యమి రోజున మానవులందరూ జరుపుకునేటువంటి దీపావళి పండుగ ఆ రోజైతే దేవతలు జరుపుకునే దీపావళి పండుగ కార్తీక పౌర్ణమి అందుకనే ఈ కార్తీక పౌర్ణమి రోజున విశేషంగా దీపాలంకరణ ప్రతి దేవాలయాల్లో ఆకాశ దీపారాధన అని చెప్పుకుంటూ ప్రతి దేవాలయాల్లో ఏ రోజు చేయకపోయినా పౌర్ణమి తిథి రోజున మాత్రం చాలా ఉత్సాహంగా మనం దీపారాధన ఎక్కువగా చేసుకుంటుంటాం కాబట్టి దేవ దీపావళి దేవతలు జరుపుకునే దీపావళి పండుగ కార్తీక పౌర్ణమి ఇంకొక విశిష్టత వైష్ణవులకి సంబంధించిన చూసుకున్నట్లయితే రాధాకృష్ణులు రాసకీళీలు ఆడేటువంటి రోజు ఈరోజు అందుకనే మీరు గమనించుకున్నట్లయితే బృందావనంలో కానీ వీటన్నిటిలో ఆ రోజున రాసకీలలకి ఏర్పాటు చేస్తారు బృందావనంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాధాకృష్ణులని గుర్తుగా రాధాకృష్ణులు గోపికలతో సహా రాసకీలల్లో మునిగి తేలిపోయే రోజు ఈ కార్తీక పౌర్ణమి అలాగే కృత్తికుడు అనగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి విశేష ఆరాధన కూడా ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజునే జరుపుకుంటూ ఉంటుంటారు అయితే కార్తీక పౌర్ణమికి ఒక విశిష్టత ఉంది ఏంటి అనంటే త్రిపురా పౌర్ణమి అని కూడా అంటారు త్రిపురా పౌర్ణమి అంటే మనకు ఈ యొక్క శివపురాణాన్ని మనం గమనించుకున్నట్లయితే తారకాసుర సంహారం పార్వతీ పరమేశ్వరులకి సంబంధించినటువంటి జన్మించినటువంటి వ్యక్తి చేత తారకాసుర సంహారం జరగాలి కొన్ని వేల ఏళ్ల పాటు ధ్యానంలో ఉండడం హేమవంతుని పుత్రికగా పార్వతి జన్మించడం వారిద్దరికీ మన్మధుడి ప్రేరేపితమైనటువంటి విధానంలో సుబ్రహ్మణ్య స్వామి జన్మించడం సుబ్రహ్మణ్య స్వామి చేతిలో తారకాసుడు వధించబడడం ఇది మనకు సంబంధించినటువంటి తెలిసిన కథ ఇక ఈ తరువాత జరిగినటువంటి వృత్తాంతంలో తారకాసుడికి ముగ్గురు అజేయులైనటువంటి రాక్షస కుమారులు కలిగారు అనగా ఆల్రెడీ అప్పటికే ఆ రాక్షసులు తండ్రి యొక్క మరణాన్ని తట్టుకోలేక కఠోరమైనటువంటి తపస్సు చేసి బ్రహ్మచేత వరాన్ని పొందారు ఏమని వరం పొందారు అంటే మాకు చావు ఉండకూడదు అని చెప్పి ఎవరైనా అదే కోరుకుంటారు కదా కానీ ఎవరికైనా ఆయుష్ ఉంటుంది బ్రహ్మకైనా ఆయుష్ ఉంటుంది విష్ణువుకైనా ఈశ్వరుడికైనా ఆయుష్ ఉంటుంది కాబట్టి ఎవరూ తప్పించుకోలేరు మరణం అందరికీ వస్తుంది అని చెప్పడంతో వాళ్ళు చాలా విచిత్రమైనటువంటి కోరిక కోరుకున్నారు ఏంటా కోరిక అనంటే సువర్ణమయమైనటువంటి రజితమయమైనటువంటి తామ్రమైనటువంటి నగరాలను ఏర్పాటు చేసుకున్నారు వారు ఆ యొక్క నగరాల్లో ఉంటూ ఆకాశంలో తిరుగుతూ అవి సవ్య అపసవ్యం ఎప్పుడు కూడా ఆ రకంగా తిరగకుండా ఉండే విధంగా ఏర్పాటు చేసుకొని ఏం కోరిక కోరుకున్నారంటే ఈ యొక్క మూడు నగరాలు మేము సృష్టించుకుంటాం ఆ మూడు నగరాలుగా ఉన్నటువంటి పర్వతాలని ఒకే వరసలో ఉన్నప్పుడు రథము కాని రథం మీద కూర్చున్నటువంటి వ్యక్తి విల్లు కాని విల్లుతో నారి కాని నారితో బాణం కాని బాణముతో ఈ మూడు నగరాలు ఒకే వరుస క్రమంలో ఉన్నప్పుడు ఒకే బాణం చేత సంహరింపబడితే అప్పుడు ఆ యొక్క మాకు మరణం ఆ విధంగా కలిగించేటట్టు చేయమనగా తధాస్తున్నారు ఇక అజేయమైనటువంటి శక్తి చేత వాళ్ళందరూ కూడా ఆ రాక్షసులు ముగ్గురు రాక్షసులు కూడా ముప్పు తిప్పలు పెడుతుంటే అందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్తే నేనే వరం ఇచ్చాను నేనేం చేయలేను అన్నాడు విష్ణు దగ్గరికి వెళ్తే నా శక్తి కాదు ఈశ్వరుని ప్రార్థించడంగా అందరూ ముక్కోటి దేవతలు అందరూ బ్రహ్మ విష్ణుతో సహా ఈశ్వరుని దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు ఈశ్వరుడు ఆ ఉన్నటువంటి స్థితిని గమనించి అప్పుడు కోరాడు మీ అందరి సహకారం ఉంటే తప్పకుండా సంహారం చేస్తాను అని చెప్పి ఆ విధంగా భూమి రథం కానీ రథముగా మారిపోయింది అలాగే విష్ణువు బాణం కానీ బాణంగా మారిపోయాడు బ్రహ్మ ధనస్సు కానీ ధనుసుగా మారిపోయాడు అలాగే వాసుకి సర్పము నారి కాని నారిగా మారింది అనగా వింటి నారి అంటారు కదా ఆ విధంగా మారినప్పుడు ఈ మూడు పురాలు కూడా అసవ్యం అపసవ్యం అనగా క్లాక్ వైజ్ ఆంటకే క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతూ మరణానికి అవకాశం లేకుండా చేస్తున్నప్పుడు ఒక శక్తి అమ్మవారి శక్తి ప్రభావం చేత మూడు ఒకే వరుసలో ఉండగా బాణాన్ని వదిలాడు బాణం కాని బాణంగా విష్ణు మారాడు కదా ఒకే బాణం చేత మూడు పురాలు మూడు అన్ని ఒకే వరుసలో ఉండగా ఛేదించుకుంటూ సంహారం జరిగింది ఆ సంహారం జరిగినటువంటి సమయమే కార్తీక పౌర్ణమి ఆ సంహారం జరిగినటువంటి ప్రదేశమే త్రిపురాంతకం మనం ఇప్పుడు మార్కాపురం దగ్గర ఉండేటువంటి త్రిపురాంతకం ఆ త్రిపురాంతకంలో ఆయా సంబంధించినటువంటి అమ్మవారు కూడా వెలిసింది బాలా దేవి కాబట్టి త్రిపురాంతకంలో విశేషమైనటువంటి మహత్యము ఉంటుంది ఆ కార్తీక పౌర్ణమి రోజున ఈ కార్తీక పౌర్ణమి దృష్టిలో పెట్టుకునే ఆ త్రిపురాంత క్షేత్రంలో అనేక రకాలైనటువంటి విద్య వివాహ ఉద్యోగ దాంపత్యం వివాహం కావాల్సిన అబ్బాయిలకి అమ్మాయిల కోసమే శని ప్రభావం కలిగినటువంటి వృషభ ఇంధనం కర్కాటక సింహత్తుల వృష్టిక మరకుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి దోషపరిహారార్థమై శివ సహస్రనామ యజ్ఞము మరియు వివాహం కావాల్సిన అబ్బాయిలకి అమ్మాయిలకి విశేషంగా పూజాది హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది అలాగే కాశీ క్షేత్రంలో విశేషంగా అన్నదానం కూడా జరపబడుతుంది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తన కాంటాక్ట్ చేయవచ్చు ఇది కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత మనకు శివపురాణం ద్వారా మనకు తెలియజేయబడుతుందని చెప్పవచ్చు ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం వస్తున్నటువంటి కార్తీక పౌర్ణమికి చాలా ప్రత్యేకత ఉంది దాదాపుగా రెండు వందల యాభై సంవత్సరాలకి అత్యంత అరుదుగా వచ్చేటువంటి మహా కార్తీక ఇది సాధారణంగా నేను గమనించినటువంటి అంశం ఏంటంటే కార్తీక పౌర్ణమి నక్షత్రంతో కానీ భరణి నక్షత్రంతో కానీ కృత్తిక నక్షత్రంతో కానీ రోహిణి నక్షత్రంతో కానీ కలిసి వచ్చిన సందర్భాలు ఉన్నాయి అయితే కృత్తికా నక్షత్రం కార్తీక మాసం పౌర్ణమి తిథి వచ్చింది కానీ సోమవారముతో కూడుకున్నటువంటి కృత్తికా నక్షత్రంతో వచ్చినటువంటి పౌర్ణమి అందున యోగాలలో పంచాంగములు తిథి వార నక్షత్ర యోగ కరణాలలో పంచాంగాలలో కరణం యోగం ఒకటి ఇరవై ఏడు యోగాలలో శివయోగం ఒకటి అంటే సాక్షాత్తు పరమేశ్వరుడికి సంబంధించినటువంటి సిద్ధయోగం శివయోగం శివయోగం ఉండడం కరణాలలోకెళ్ళ శుభమైనటువంటి కరణం భవకరణం ఇవన్నీ కూడా ఉన్నటువంటి రోజు ఈ కార్తీక పౌర్ణమి ఇరవై ఏడో తారీఖు వస్తున్నటువంటిది కాబట్టి అటువంటి రోజు దాదాపుగా నూట ఇరవై సంవత్సరాలలో రెండు మార్లు వచ్చింది కానీ నిండుగా ఉన్నటువంటి కార్తీక పౌర్ణమి తిథి మరియు కృత్తికా నక్షత్రం దాదాపుగా మధ్యాహ్నం వరకు వ్యాప్తి అయినటువంటి రోజు ఈ నెల ఇరవై ఏడవ తారీఖు రోజు ఇరవై ఐదు నవంబర్ పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో వచ్చింది కానీ ఆ రోజున ఉదయం ఎనిమిది తొమ్మిది లోపలనే ఈ తిథి మరియు నక్షత్రం కృత్తికా నక్షత్రం వెళ్ళిపోయాయి కానీ కృత్తికా నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు అలాగే రెండు గంటల యాభై నిమిషాల వరకు పౌర్ణమి తిథి శివయోగం రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాల వరకు అలాగే భవకరణం రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఇవన్నీ ఉండి మధ్యాహ్నం వ్యాప్తిగా మధ్యాహ్నం ఎక్కువగా ఉన్నటువంటి రోజు మనందరి అదృష్టం ఈ యొక్క కార్తీక పౌర్ణమి ఇరవై ఏడవ తారీఖు రోజున రావడం కాబట్టి నూట ఇరవై సంవత్సరాల్లో అరవై సంవత్సరాలు ఇటు అరవై సంవత్సరాలు అటు వ్యర్థం వెరిసి వేసుకున్న రెండు వందల యాభై సంవత్సరాలలో మనకి ఈరోజు రావడం అందున మనం అందరం ఈ యొక్క రోజుకి మనం ప్రత్యక్ష సాక్షిభూతులు అవ్వడం చాలా అదృష్టం కాబట్టి త్రిపురాంతక క్షేత్రంలో శివ సహస్రనామ యజ్ఞము అలాగే వివాహం కావాల్సిన అబ్బాయిలకి అమ్మాయిలకి మరియు శనిదోషం ఉన్నటువంటి బిందన కర్కాటక సింహత్తుల వృష్టిక మకర కుంభమీనరాశిలో జన్మించినటువంటి వారికి అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేటి వాళ్ళకి శత్రు సమస్యలతో బాధపడే వాళ్ళకి దాదాపుగా ఇరవై హోమాలు హోమాలు సహస్రనామ యజ్ఞం జరుగుతుంది అలాగే కాశీ క్షేత్రంలో మా సొంత భవనం శ్రీ కామాక్షి నిత్యానదాన ఆశ్రమంలో నిరంతరాయంగా అన్నదానం జరుగుతుంది కాబట్టి అన్నదానానికి రూపేన ధన రూపేన సహాయ సహకారాలు అందించే వ్యక్తులు అలాగే ఈ యొక్క త్రిపురాంతక క్షేత్రంలో మీ యొక్క సమస్యలకి పరిష్కార మార్గంగా సకల సమస్యలకి ఈశ్వరానుగ్రహం సంపూర్ణంగా కలగాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా రుద్రహోమం కూడా జరపబడుతుంది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ యొక్క హోమాలలో గోతనామాలు నమోదు చేసుకునే వాళ్ళు కార్యక్రమం అనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు గురుగారు ప్రత్యేకించి ఈ సంవత్సరం వచ్చినటువంటి ఈ కార్తీక పౌర్ణమి యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా కార్తీక పౌర్ణమికి ఉండేటువంటి మహత్యము ఇంతకుముందు మనం వివరించుకున్నాం ప్రత్యేకత ఏంటనంటే గమనించుకున్నట్లయితే సాధారణంగా కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి కృత్తిక నక్షత్రంతో కలిసి వస్తే అది మహాకార్తీక అవుతుంది భరణీ నక్షత్రంతో కలిసి వస్తే పితృదేవతల్ని ఉద్ధరించేటువంటి కార్యక్రమాలు కార్తీక పౌర్ణమి రోజున చేయాలి అశ్విని నక్షత్రం వస్తే సాధారణంగా అశ్విని నక్షత్రంతో కానీ లేదా రోహిణి నక్షత్రంతో కానీ కార్తీక పౌర్ణమి సంభవిస్తే పుష్టి కార్యక్రమాలు మానవులకు సంబంధించినటువంటి కోరికలు ఏవైతేంటే అవి తీరడం కోసం చేసుకోవాలి ఈసారి ప్రత్యేకత ఏంటనంటే చాలా ప్రత్యేకత అండి నేను గత కొన్ని రోజులుగా పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం నుంచి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఉన్నటువంటి పంచాంగాన్ని తిరగేశాను నూట ఇరవై సంవత్సరాల పంచాంగాన్ని తిరగేసినప్పుడు నాకు ఈ రెండు వేల ఇరవై మూడులో వచ్చేటువంటి కార్తీక పౌర్ణమి విశిష్టత ఎక్కడా కనపడలేదు ఏంత విశిష్టత అంటారా ఇరవై ఏడు నవంబర్ రెండు వేల ఇరవై మూడో తారీఖు రోజున పౌర్ణమి ఉంది ఆ రోజున సోమవారం అయింది ఎప్పటి వరకు ఉంది మధ్యాహ్నం రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంది ఇక ఆ రోజున కృత్తికా నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంది ఆ రోజున ఉన్నటువంటి యోగం శివయోగం పదకొండు గంటల నలభై నిమిషాల వరకు ఉంది ఇదే అత్యంత ప్రభావవంతమైనటువంటిది ఇక కరణాలలో భవకరణం అనేటువంటిది రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాలు అంటే పంచాంగాలలో తిథి వార నక్షత్ర యోగ కరణాలలో అన్నీ కూడా శుభమైనటువంటివి కలిసి వచ్చినటువంటి రోజు ఈ యొక్క ఇరవై ఏడవ తారీఖు రోజున అంతకంటే ముందు ఈ సోమవారము కృత్తికా నక్షత్రము పౌర్ణమి తిథి ఎప్పుడు రాలేదా అని అంటే ఒక్కసారి వచ్చిందండి నా దృష్టిలో చూసినప్పుడు ఇరవై ఐదో తారీఖు నవంబర్ పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో పౌర్ణమి సోమవారం కలిసి వచ్చింది కానీ పౌర్ణమి తిథి ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకే ఉంది ఆ రోజున కృత్తికా నక్షత్రం కూడా ఉంది కానీ పది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకే ఉంది అయితే విశేషించి ఈ రోజుకి ఈ రోజుకి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఏ పండుగ జరుపుకోవాలనుకున్నా ఎటువంటి కార్యక్రమాన్ని జరుపుకోవాలనుకున్నా రోజులో మధ్యాహ్నము వ్యాప్తి ఎక్కువగా ఉన్నటువంటి రోజుకే విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇరవై ఐదు నవంబర్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఉన్నటువంటి పౌర్ణమి సోమవారం కృతికా నక్షత్రం అన్నీ కూడా ఉదయం తొమ్మిది పది లోపలనే అయిపోయాయి పాడ్యమి ప్రవేశించింది రోహిణి నక్షత్రం ప్రవేశించింది విలువలేదు ఆ రోజు కూడా శివయోగం ఉంది కానీ ఉపయోగం లేదు కానీ ఈ సంవత్సరం మనం అందరం కూడా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు మీరు నాతో సహా అందరూ కూడా అదృష్టవంతులమే అందులో ఏమాత్రం సందేహం లేదు ఇరవై ఏడవ తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం రోజున పౌర్ణమి ప్లస్ సోమవారం పౌర్ణమి తిథి సోమవారం కలిసి వచ్చింది రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాలు మధ్యాహ్నం అంటే అపరాహ్నం వరకు కూడా పౌర్ణమి తిథి ఉంది ఇక కృత్తికా నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఇక మధ్యాహ్నం పన్నెండున్నర దాటిన తర్వాత అదంతా కూడా మధ్యాహ్నంలో కిందికి వస్తుంది కదా అదంతా కూడా మధ్యాహ్నం వ్యాప్తి ఎక్కువగా ఉంది శివయోగం ఉంది ఎప్పటి వరకు ఉంది రాత్రి పది గంటల పదకొండు గంటల నలభై నిమిషాల వరకు ఉంది కరణం ఉంది రాత్రి మధ్యాహ్నము రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంది అంటే దీని అర్థం ఏంటంటే ఇటువంటి రోజుని ఎవ్వరూ మిస్ చేసుకోకండి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే పంతొమ్మిది వందల ముప్పై నుంచి రెండు వేల యాభై సంవత్సరాల వరకు ఇటువంటి రోజు లేదు అంటే నూట ఇరవై సంవత్సరాల్లో ఇటువంటి రోజు లేదు అంటే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే మనం నూట ఇరవైకి నూట ఇరవైకి ముందు నూట ఇరవైకి తర్వాత మనం తర్వాత పక్కకు లెక్కకు పెట్టుకుందాం నూట ఇరవైలో సగమే తీసుకుందాం అంటే రెండు పంతొమ్మిది వందల ముప్పైకి అరవై సంవత్సరాల ముందే తీసుకుందాం అంటే పద్దెనిమిది వందల డెబ్భై నుంచి రెండు వేల యాభై నుంచి అరవై సంవత్సరాలు వేసుకుందాం అంటే రెండు వేల నూట పది సంవత్సరాలు అంటే పద్దెనిమిది వందల డెబ్భై నుంచి రెండు వేల నూట పది సంవత్సరాల మధ్యకాలంలో ఇలాంటి రోజు ఒక్కసారే వచ్చింది భవిష్యత్తులో రాదు అంతకుముందు కూడా జరగలేదు అంతకుముందు జరిగిన రోజు కూడా ఎక్కువగా తిథి వ్యాప్తి ఎక్కువగా లేదు కాబట్టి అంత ప్రామాణికంగా దీనికి ఉన్నంతటి విశేషము ఇరవై ఐదు నవంబర్ పంతొమ్మిది తొంభై రోజున ఉన్నటువంటి విశేషమైతే కాదు కాబట్టి ఇది అత్యంతము శుభమైనటువంటి నూట ఇరవై ప్లస్ అరవై ఎంత నూట ఎనభై ప్లస్ నూట ఎనభై ప్లస్ అరవై రెండు వందల నలభై దాదాపుగా మీరు ఎంత తక్కువ తీసుకున్న రెండు వందల నలభై సంవత్సరాలకి అత్యంత అరుదుగా లేదా రెండు వందల యాభై సంవత్సరాలు కూడా మీరు వెళ్ళవచ్చు రెండు వందల యాభై సంవత్సరాలలో అత్యంత అరుదుగా వచ్చేటువంటి అలభ్య పుణ్యమైనటువంటి యోగాలు కలిగినటువంటి కార్తీక పౌర్ణమి ఈ నెల ఇరవై ఏడవ తారీఖు రోజున రావడం మన అందరి అదృష్టం ఇది గొప్పకి చెప్పట్లేదండి దీన్ని వీక్షించేటువంటి సుమంటే ప్రేక్షకులు కూడా ఏదో అతిశయోక్తిగా తీసుకోకండి కేవలం ఈ యొక్క శాస్త్రంలో ఉన్నటువంటి అలభ్య పుణ్యతిథి అంతేకాకుండా మనకు ఈ యొక్క పుణ్య విశేషాన్ని అందరికీ తెలియచేయాలి ఈ సుమన్ టీవీ ప్రసార మాధ్యమం ద్వారా అందరికీ తెలియజేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో మీకు ఈ విషయాన్ని తెలియచేస్తున్నాను కాబట్టి ఇటువంటి విషయాన్ని వీక్షించిన మీరు ఇంతటితో ఆగకుండా మీ బంధువులు స్నేహితులకి అందరికీ కూడా ఈ యొక్క విషయాన్ని పంచుకొని ఆ రోజున వాడవాడల ఊరు ఊర గ్రామ గ్రామ రాజధాని రాజధాని ఆ రాష్ట్రం రాష్ట్రం ఆ దేశం దేశమంతా కూడా శివనామస్మరణతో మారిపోయినదనంటే ఈ యొక్క రోజుల్లో కలిసినటువంటి యోగ ప్రభావం వలన మనకున్నటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం కోటి వంతు అంటే ఆయన అనుగ్రహం మనకు సెకనులో కోట్ల కోట్ల వంతు మనకు కలిగితే మన జీవితం సంపూర్ణంగా ఆనందంగా జరిగిపోవడానికి అవకాశం కలుగుతుంది కాబట్టి ఇటువంటి అవకాశాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోకండి దాదాపు రెండు వందల యాభై సంవత్సరాలకి ఒక్కసారి వచ్చే అద్భుతమైనటువంటి రోజు ఈ కార్తీక పౌర్ణమి ఈ నెల రావడం మనందరి అదృష్టం కాబట్టి అవకాశం ఉన్న కార్యక్రమ తద్దనం కార్యక్రమం చూసిన తర్వాత అందరినీ విశేషాన్ని పంచుకోండి మహా కార్తీక పౌర్ణమి అనేటువంటి రోజున పురస్కరించుకొని వీక్షించేటువంటి ప్రేక్షకులకి సహస్రనామ యజ్ఞం అలాగే వివాహం కావాల్సిన అబ్బాయిలకి అమ్మాయిలకు సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలు ఆరోగ్యం కోసం శత్రుబాధ నివారణ కోసం మిందున కర్కాటక సింహత్తుల వృష్టిగా మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి శని దోష పరిహారార్థమై విశేషమైనటువంటి ఇరవై యొక్క హోమాలు ఆ యొక్క ఇంత ముందు విశిష్టత తెలియజేసుకున్నాం కదా కార్తీక పౌర్ణమి విశిష్టత ప్రత్యేకత త్రిపురాంతకంలో కాబట్టి ఆ త్రిపురాంతకంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు గురుగారు మరి ప్రత్యేకించి ఈ కార్తీక పౌర్ణమి రోజున ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం పొందడానికి ఏం చేయాలంటారు వీక్షించేట సుమన్ టీవీ ప్రేక్షకులు పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం కార్తీక పౌర్ణమి రోజున జరగాలి అని అనుకున్నప్పుడు సూర్యోదయా పూర్వమే లేచి కాలకృత్యార్థులు తీర్చుకొని మూడు గంటల తరువాత ఈశ్వరుని యొక్క అనుగ్రహం కోసం శివనామ జపం చేసుకోండి శివాయ నమ నమశివాయ చెప్పకూడదండి శివాయ నమ ఇది మనకు శృంగేరి జగద్గురు పీఠాధిపతులు సెలవిచ్చినటువంటిది నమశంకరాయ లేదా శివాయ నమ ఈ రెండు నామాల్లో ఏదో ఒక నామాన్ని జపించండి ఎందుకంటే అది చాలా విశేష ఫలితాన్ని ఇస్తుంది ఆ జపం చేసుకోండి తెల్లటి వస్త్రాలు ధరించుకొని మీరు దగ్గరలోని శివాలయానికి సూర్యోదయా పూర్వమే లేచి వెళ్ళండి ఆ సమయంలో అర్చక స్వామివారు మహాన్యాసం చెబుతుంటుంటారు జాగ్రత్తగా వినండి చేసిన తరువాత వివాహం కావాల్సిన అబ్బాయిలు అమ్మాయిలు అయితే చెరుకు రసంతో ఈశ్వరునికి అభిషేకం చేయండి ఉద్యోగ ప్రాప్తి కావాలనుకునే వాళ్ళు చెరుకు రసంతో ఈశ్వరునికి అభిషేకం వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలు అమ్మాయిల కోసం అయితే చక్కెరని నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం చేయండి ఈ విధంగా చేసినట్లయితే మీ యొక్క సకల కోరికలు నెరవేరుతాయి లేదా విభూతితో ఈశ్వరునికి అభిషేకం చేయండి లేదా పంచామృతాలతో అభిషేకం చేయండి చేసిన తరువాత మీకు దానాది కార్యక్రమాలు అనేటువంటివి ఉంటాయి చేయగానే దానాది కార్యక్రమాలు చేయండి పౌర్ణమి పురస్కరించుకొని దీపదానం విశేషం దీపదానం చేయండి ఎలా చేయాలి దీపదానం అంటే దీపాన్ని తీసుకొని దాంట్లో శుద్ధమైనటువంటి ఆవునవి వేచి పత్తితో చేసినటువంటి ఒత్తిని పెట్టి మూడు వైపులా దీప్ దీపారాధనగా మూడు ఒత్తులు పెట్టి ఆ మూడు ఒత్తులకి దీపారాధన చేసి ఒకసారి దీపానికి నమస్కారం చేసుకొని సంకల్పం చెప్పుకొని ఆ నూనె దీపం వెలుగుతున్నతో సహా మీరు పుష్ పుష్పము ఫలములు పెట్టి ఆ దీపదానం చేసి బ్రాహ్మణుడికి ఇవ్వండి లేదా వస్త్రముంటే వస్త్రం ఇవ్వండి శ్వేత వస్త్రం చాలు ఇంకొక విశేషం ఏంటంటే ఈ కార్తీక పౌర్ణమి రోజున ఇరవై ఏడో తారీఖు నవంబర్ ఉంది కదా ఆ రోజున మీరు మార్కండేయ పురాణాన్ని గనక దానం చేసినట్లయితే వాజపేయ యాగం చేసిన పుణ్యఫలం మీకు దక్కుతుంది మీకు వాజపేయ యాగం అంటే చాలామందికి సుమంటి ప్రేక్షకులు ఏమండాలని అనుకుంటుంటారు కానీ బ్రాహ్మణుడిగా జన్మించి చక్కటి సకల వేదాధ్యాయ పరుడైనటువంటి ఇప్పుడు నేను వేదం చదువుకోలేదు స్మార్థం నేర్చుకున్నాను వేదం అనంటే పదహారు సంవత్సరాలు కఠోర శ్రమ పాటించాలి నేర్చుకోవాలి వేదం చదువుకొని అందున నియమనిష్టలతో జీవనం చేస్తూ యాగాది క్రతువులు అంచలంచలుగా చేసుకుంటూ వెళ్ళి ఉత్కృష్టమైనటువంటి మూడు యాగాలు ఉంటాయి సోమయాగము పౌండరీక యాగము వాజపేయ యాగము అని కాబట్టి ఈ వాజపేయ యాగము అనంటే సకలమైనటువంటి బ్రహ్మతో సమానమైనటువంటి స్థితి కలుగుతుంది ఆయన ఎక్కడికి వెళ్ళిన ఛత్ర చామరాజులు రాష్ట్రపతికి వస్తే ఎలా మనం ప్రోటోకాల్ పాటిస్తామో ఆ వాజపేయి యాగం చేసిన వ్యక్తిని ఆ ప్రోటోకాల్ అలాంటి ప్రోటోకాల్తో మన ఇంటికి పిలవాల్సినటువంటి పరిస్థితి వేదం నియమించింది అలా వేదం అలా చెప్పింది అందుకని వాజపేయి యాగం చేసిన వాళ్ళు ఎక్కడ సాధారణంగా బయట కనబడరు వెళ్ళరు అన్ని జన్మలు ఎత్తి బ్రాహ్మణ జన్మ ఎత్తి అంత విధంగా వాజపేయి యాగం చేస్తే ఎంత పుణ్యఫలం ఉంటుందో కార్తీక పౌర్ణమి రోజున ఒక్క మార్కండేయ పురాణాన్ని దానం చేయడం ద్వారా అంతటి పుణ్య ఫలితాన్ని మీరు పొందుతారు కాబట్టి మార్కండేయ పురాణాన్ని ఆ రోజున దానం చేయండి అమలుకా దానం ఉసిరికా దానం చేయండి మీకు దీపదానం చేసే సమయం అయితే రాత్రిపూట ఉంటుంది కాబట్టి ఇరవై ఆరో తారీఖు రోజునే దీపదానం చేయండి లేదు తెల్లవారుజామున్నే మీరు చేయవచ్చు చంద్రుడు ఉండంగా దీపదానం చేస్తే విశేషమైనటువంటి ఫలితం కాబట్టి ఆ దీ ఆ ఒక్క దీపదానానికి చంద్రుడు ఉండంగా మీరు ఆ విధంగా చేయండి అమలకాదానం కూడా అప్పుడు చేయండి చంద్రుడు ఉండగా మంచి ఫలితం ఉంటుంది ఈశ్వరానుగ్రహం కోసం చక్కగా మీరు ఏదైనా రుద్రహోమం జరిపించుకోండి రుద్రాభిషేకం చేయండి నియమాన్ని పాటించండి ఉపవాసాన్ని పాటించండి మీకు అంతగా చేసిన తర్వాత కూడా ఇంకా దైవానుగ్రహం మనం పొందాలి అని అనుకుంటే ఎందుకంటే మంత్రం బ్రాహ్మణాధీనం తన్మంత్రం దైవాధీనం మంత్రం బ్రాహ్మణాధీనం దైవం మంత్రాధీనం కాబట్టి ఈ యొక్క త్రిపురాంతక క్షేత్రమే కార్తీక పౌర్ణమికి విశిష్టత అరుణాచలం ఎలా అయితే ఎలా అయితే విశిష్టత కలిగిందో త్రిపురాసుర సంహారం జరిగింది త్రిపురాంతక క్షేత్రం కాబట్టి కార్తీక పౌర్ణమి రోజునే త్రిపురాసుర సంహారం జరిగింది కాబట్టి త్రిపుర పౌర్ణమి అని అంటారు అటువంటి త్రిపురాంతక క్షేత్రంలో ఈశ్వరానుగ్రహం కోసం శివ సహస్రనామ యజ్ఞం వివాహం కావాల్సిన అబ్బాయిలకి అమ్మాయిలకి స్నేహదోషం ఉన్నటువంటి రాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క హోమాది కార్యక్రమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది అన్నిటికంటే ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసంలో దానములలోకెళ్ళా గొప్పదైనటువంటిది అన్నదానం కాబట్టి కాశీ క్షేత్రంలో మా సొంత భవనం శ్రీ కామాక్షి నిత్యానదాన ఆశ్రమం ఉంది కాబట్టి అన్నదానానికి సహకరించే భక్తులు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు గురుగారు కార్తీక పౌర్ణమి ఏంటి ప్రత్యేకించి ఈ సంవత్సరానికి ఈ కార్తీక పౌర్ణమికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి అలాగే ఎప్పుడు చేసుకోవాలి అనే అంశాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్త